వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు జూన్ రెండవ తేదీన రంబా వ్రతము మరి ఈ వ్రతం అంటే ఏమిటి ఏ విధంగా ఈ వలన మీ యొక్క జీవితమే మారిపోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షములో వచ్చే తది తిది రోజున రంభ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు రంభ అంటే అరటి చెట్టు అని అర్థం రంభ అంటే పార్వతి అని కూడా అంటారు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షము తదియ తిది రోజున పార్వతీదేవి అర అరటి చెట్టు యొక్క సమీపంలో నాలుగు వైపులా నాలుగు అగ్నులను ఏర్పాటు చేసుకుని పైన సూర్యుడు ఇంకొక అగ్నిక కఠోర తపస్సును ఆచరించి పరమశివుడిని ప్రసన్నం చేసుకుని ఈశ్వరుణ్ణి వివాహము చేసుకుంది అందుకని జ్యేష్ఠ శుకుల తదియ తిది రోజున వ్రతము అనేటటువంటి పేరుతో అరటి చెట్టును పూజించడం వలన పార్వతీదేవి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం మీకు ప్రాప్తించి తీరుతుంది మీకు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు తప్పకుండా సిద్ధింప చేసుకోవచ్చు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షము తది తిది సందర్భంగా మహిళా మనులు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళాలి అరటి చెట్టు దగ్గరకు వెళ్లి ఐదు రంగులతో ముగ్గులను వేసుకోవాలి ఐదు రంగులతో అరటి చెట్టు దగ్గర ముగ్గు వేసిన తర్వాత అరటి చెట్టు యొక్క మొదట్లో నీటిని పోయాలి అరటి చెట్టు దగ్గర కొద్దిగా పసుపు కుంకుమలను వేసుకోవాలి అరటి చెట్టుకు ఒక దారాన్ని చుట్టాలి ఏదైనా సరే ఒక ఎరుపు రంగు దారాన్ని లేదా పసుపు రంగులో ఉన్నటువంటి దారాన్ని అరటి చెట్టుకు చుడితే చాలా మంచిది అలా చేసిన తర్వాత ఓం రంభా ఎ దేవి అని జపించుకుంటూ అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి అరటి చెట్టు దగ్గర ఆవు నీకితో దీపాన్ని వెలిగించుకోవాలి మహిళలు ఎవరైతే రంభావ్రత సందర్భంగా అరటి చెట్టు దగ్గర ముగ్గులను పెట్టి పసుపు కుంకుమలను వేసి దీపాన్ని వెలిగించి దారం చుట్టి ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో ఆ యొక్క స్త్రీలకు జీవిత కాలం పాటు కూడా సాక్షాత్తు ఆ పార్వతీదేవే విశేషమైనటువంటి యోగాలను కలిగిస్తుంది దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి కుటుంబ సభ్యులందరికీ కూడా అద్భుతంగా లభిస్తాయని పురాణాలలో చెప్పబడింది ఇలా అరటి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేసిన తర్వాత అరటి చెట్టు యొక్క సమీపంలో ఎవరైనా ముత్తేదవులకు పసుపు కుంకుమలను పూలు పండ్లను రవికి వస్త్రాన్ని ఇచ్చి తాంబూల వాయినాన్ని ఇవ్వండి చాలా చాలా మంచిది కాబట్టి తప్పకుండా రేపు ఈ విధంగా ఆచరించండి మీ యొక్క స్త్రీల యొక్క భవిష్యత్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి